హలో అండి, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వెలువడడం అయితే జరిగిందనమాట. సీటెట్ అని పిలుస్తున్న నోటిఫికేషన్ ఏదైతే ఉందో SGT, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ లేదా ఎవరైతే డైట్ కంప్లీట్ చేశారో అండ్ BED ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో సీటెట్ ఉందో సెంట్రల్ టెట్ ఏదైతే ఉందండి, ఆ నోటిఫికేషన్ అనేది 27వ తేదీన రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రిపరేషన్ అనేది మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీటెట్ ఎవరైతే క్వాలిఫై అవుతారు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు KV స్కూల్స్, అదేవిధంగా ఆర్మీ స్కూల్స్, అదేవిధంగా నేవీ స్కూల్స్లో కానీ అండ్ అదేవిధంగా నవోదయ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్గా అక్కడ ఉద్యోగం పొందేందుకు గాను ఈ నోటిఫికేషన్ అనేది వెలువడైందనమాట. ఎవరైతే సీటెట్ క్వాలిఫై అవుతారో, క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఆ పర్టికులర్ ఎగ్జామ్ KV అయితే KV, నవోదయ అయితే నవోదయ, ఆ ఎగ్జామ్ రాయడం ద్వారా ఉద్యోగం అనేది ఈజీగా సాధించవచ్చు అనమాట. దీనికి సంబంధించినటువంటి మనకి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది, మీకు కనిపిస్తూ ఉంటే 27వ తేదీ దగ్గర నుంచి 26 మే దాకా మనకు నోటిఫికేషన్ అనేది ఉందన్నమాట. దీనికి సంబంధించి OBC వాళ్ళు ఎవరైతే ఉన్నారో OBC వాళ్ళకి 1000 రూపాయలు ఫీజు ఉందన్నమాట, అది పేపర్ 1కి అండ్ పేపర్ 2కి, లేదా పేపర్ 1 అండ్ 2 రెండింటికి కూడా ఎలిజిబుల్ అయితే BED ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు పేపర్ 1 అండ్ 2కి ఎలిజిబుల్ అవుతారనమాట, వాళ్ళకి 1200 ఫీజు ఉందన్నమాట. అండ్ SC ST అదేవిధంగా డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేపర్ 1 ఆర్ 2 ఫీజు యొక్క 500 ఫీజు ఉందన్నమాట. అదేవిధంగా బోత్ పేపర్ 1 అండ్ 2 SC ఎవరైతే రిజర్వేషన్ ఉన్నారో వాళ్ళు మాత్రం 600 చెల్లించాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఫీజు డీటెయిల్స్ అన్నీ చూసి మీరు గమనించగలరనమాట. అండ్ దీనికి సంబంధించి మనకి May 26 దాకా లాస్ట్ డేట్ అనేది టైం ఉందన్నమాట. అండ్ అదేవిధంగా సీటెట్తో అనేక ప్రయోజనాలు అయినా ఉన్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ సంబంధించి సీటెట్ ఒకసారి కానీ క్వాలిఫై అయితే అది లైఫ్ టైం అనమాట, లైఫ్ టైం దాకా కూడా అదే మార్క్స్ ఉండిపోతాయి. అండ్ 6 నెలలు ప్రతి 6 నెలలకు నిర్వహిస్తున్నటువంటి సీటెట్ రాయడం ద్వారా మార్క్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి అభ్యర్థులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవడం కోరుకుంటా. దీనికి డైట్ ఆర్ BED ఉండాల్సిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.